Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గేరు మార్చిన జగన్ ఇక నేరుగా టార్గెట్ చంద్రబాబు. ఏపీ సీఎం జగన్ జోరు పెంచుతున్నారా, గేరు మారుస్తున్నారా అంటే జరుగుతున్న రాజకీయ పరిణామాలు అదే నిజం అంటున్నాయి. నిజానికి జగన్ ఈ మధ్య వరకు మౌనంగానే ఉంటూ వచ్చారు. ఆయన మనసులో ఏముందో తెలుసుకుని మంత్రులు ఇతర సీనియర్ నేతలు విపక్షాలను చీల్చి చెండాడారు. ఒక్కోసారి అవి వివాదాలకు కూడా దారితీశాయి. అయినా సరే వైసీపీ పొలిటికల్ ఫోకస్ ఏమిటి అన్నది మంత్రులు చెబుతూ వచ్చారు. అయితే మూడేళ్ల కాలం సమీపిస్తున్న వేళ ఈ డోసు సరిపోదని జగన్ అంచనాకు వచ్చినట్లు ఉన్నారు. అదే టైంలో మౌనంగా ఉంటే సరిపోదని అనుకున్నారేమో. అందుకే వీలు దొరికితే చాలు తన రాజకీయ ప్రతినిధి చంద్రబాబును టార్గెట్ చేసుకుంటూ బిగ్ సౌండ్ చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఇలా చాలాసార్లు జగన్ చంద్రబాబు మీద గట్టిగానే సెటర్లు వేశారు, పంచి డైలాగులు పేల్చారు. లేటెస్ట్ గా పోలవరం ఇష్యూ మీద అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు కూడా ఆయన తన మనసులోని దాన్ని దాచుకోలేక చంద్రబాబును కుప్పంతో సహా ఈసారి ఓడించి తీరుతామని బిగ్ ఛాలెంజ్ చేశారు. దీనికి ముందు కూడా వైసీఎల్పీ సమావేశంలో జగన్ చంద్రబాబును నథింగ్ అని చెప్పడం ద్వారా ఆయన ఈగోను తట్టి లేపాలని చూశారని చెబుతారు. మొత్తానికి చంద్రబాబు నథింగ్ అంటూనే అంతా ఆయనతోనే అన్నట్లుగా వైసీపీ రాజకీయం సాగుతోంది. ఇక్కడ ఒక విషయం స్పష్టం, ఏపీలో రాజకీయం మారుతోంది. ప్రతిపక్షాలు సౌండ్ పెంచుతున్నాయి. ఎన్నికల దగ్గర పడే కొద్దీ ఆ సౌండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో జగన్ ముందుగానే ఎలర్ట్ అయ్యారు, తను కూడా వాయిస్ పెంచారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఫుల్ ఛార్జ్ అయినట్లు కనిపించారు. వచ్చేది మేమే అని బల్లగుద్దారు. చంద్రబాబు మహానాడుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో సొంత పార్టీలో నిశ్శబ్దం, విపక్ష శిబిరంలో సందడి సహజంగానే పొలిటికల్ ట్రెండ్ చూపిస్తాయి. దీంతో జగన్ ఇక మౌనం వీడారని అంటున్నారు. ఆయన గతంలో చంద్రబాబు పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడేవారు కాదు. కానీ ఈ మధ్య జగనన్న విద్యా దీవెనలో గతానికి భిన్నంగా ఎక్కువసేపు మాట్లాడారు, తాము ఏం చేశారో చెప్పుకున్నారు, గత ప్రభుత్వం ఏమీ చేయలేదని పదే పదే అంటూ వచ్చారు. ఒక విధంగా విపక్షం ఏపీలో ఏం సాధించింది అంటే అధికార పక్షాన్ని ఎన్నికల మూడ్లోకి తెచ్చింది. ఇంతవరకు మౌనంగా ఉంటూ వచ్చిన జగన్ కూడా గేరు మార్చి చంద్రబాబుపై విరుచుకుపడేలా చేస్తోంది. చూడాలి మరి ఈ జోరు ఇంకా ఎంతగా పెరుగుతుందో.